రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర గొప్ప ఆశయంతో ముందుకు సాగుతుందని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. దేశాన్ని ఏకం చేసే క్రమంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిణామాలు చాలా చిన్నవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రజల్లో ఎంతో ఆసక్తి ఏర్పడిందన్నారు. పాదయాత్రకు ముందు మహబూబ్ నగర్లో పలు గ్రామాల్లో ప్రచారం చేసినప్పుడు ఈ విషయంపై ప్రజలు ఆసక్తితో అడగడం జరిగిందని అంటున్నా విహెచ్తో మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో సుదీర్ఘ అంటే దాదాపు 13 రోజులు సాగనున్న తరుణంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను స్వాగతం పలికేందుకు సీనియర్ నాయకులంతా ఇక్కడికి చేరుకున్నారు. మనతో సీనియర్ నేత మాజీ పిసిసి చీఫ్ అట్లాగే పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రాహుల్ యాత్ర ప్రభావం ఎట్లా ఉండబోతుంది, ఎట్లా సాగనుంది రాష్ట్రంలో? మొదటి రోజు ఈ ప్రభావం కల్పిస్తుంది కదా. ఇక రేపటి నుంచి ఆయన 27 నుంచి ఎప్పుడైతే మొదలు పెడుతాడో దీనికంటే కూడా 4 రెట్లు ఎక్కువ జనం వస్తారనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను గత 4-5 రోజులు పక్కకున్న గ్రామాలు తిరిగితే ఎక్కడు ఎప్పుడొస్తాడని అడుగుతున్నారు ఆడవాళ్ళు కూడా. అయ్యో, ఇందిరాగాంధీ మనుమడట వస్తాడట చూద్దాం, ఏమి నడుస్తున్నాడా బాబు, ఈ ఇంత నడవగలుగుతాడా, 3,700 కిలోమీటర్లు మామూలు మాట అంటున్నారు. దాని సాహసమే ఇవాళ అందరికీ ఒక శక్తి, ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శమైంది. అందుగురించి బాగా సక్సెస్ అవుతుందనేది నా ఉద్దేశం. ఏ విధంగానైతే కన్యాకుమారి నుంచి తమిళనాడులో, కేరళలో, తర్వాత కర్ణాటకలో, దానికంటే ఎక్కువ తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కదా. సోనియా గాంధీ కొడుకు వస్తుంటే జనం రారాలే? ఏం మాట్లాడుతాను, తప్పనిసరిగా వస్తారు. మా అమ్మ ఇచ్చింది తెలంగాణ, తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అయినాడు, ఆనాడు కాళ్ళు మొక్కిండు. ఇవాళనేమో సోనియా గాంధీ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ పార్టీ వాళ్ళు. అయితే అదేవిధంగా గాంధీ కుటుంబంతో మీకు బాగా అనుబంధం ఉంది. ఈ యాత్ర ద్వారా, యాత్రలో రాహుల్ గాంధీకి ఏమైనా సూచనలు చేయబోతున్నారా? సూచనలే ఉంది, ప్రజల సూచనలే నా సూచన. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది, పెరిగిన ధరలు, పెట్రోలు, డీజిలు, అదేవిధంగా వంట గ్యాసు, ఆఖరు పసిపిల్లలు తాగే దాని మీద కూడా జిఎస్టీ వేసిండు. ఆయన పెళ్లి చేసుకున్నాడు కానీ పిల్లలు లేరు కదా, పిల్లల సంఖ్య తెలియదు కదా నరేంద్ర మోడీకి. అన్నీ వేస్తున్నాడు. ఈయనేమో ఒక ఇందిరాగాంధీ ఇల్లు ఒకటే ఉంటుంది, అల్లుడు వస్తేడో వండుకుంటాడని అల్లుని గురించి కూడా చెప్పాడు. 2 బెడ్రూమ్ అన్నాడు. ఇప్పటిదానిక చాలా ఏది జిల్లాలలో కట్టడం లేదు, అది ఒకటి ఇంటికో ఉద్యోగం అని అది పోయింది. అదేవిధంగా రాహుల్ గాంధీ కుటుంబంతో మన రాష్ట్రానికి హైదరాబాద్కున్న అనుబంధం ఏంటి? అనుబంధం ఏమున్నది, మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీని ఆనాడు ఏదైతే యావత్ భారతదేశంలో 77లో ఓడిపోతే మెదక్ నుంచి గెలిపించిండు చెన్నారెడ్డి గారు. అప్పటి నుంచి మాకు అనుబంధం. ఇందిరాగాంధీ అంటే తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవం. ఇప్పుడు తెలంగాణ ఇస్తే ఆంధ్రలో వ్యతిరేకమవుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది సోనియా గాంధీ. అంటే ఆ కుటుంబంలో ఉన్నది అలాంటి ఆలోచన, ఆ బ్లడ్లో ఉన్నది దేశభక్తి. ఇవాళ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్నడూ కూడా స్వాతంత్రంలో పోరాడలేదు. కానీ ఇవాళ నెహ్రూ లాంటి వ్యక్తి ఎన్నోసార్లు జైలుకు పోయి దేశం స్వాతంత్రం తెచ్చి ఆ తర్వాత ప్రధానమంత్రి అయితే ఆజాదీ కా అమృత్ ఉత్సవ్లో కూడా ఆయనను పక్కకు పెట్టేస్తున్నారు. అదేవిధంగా పాదయాత్రలో, భారత్ జోడో పాదయాత్రలో ఉన్న నగరాల్లో హైదరాబాద్ నగరమే మహానగరం కాబట్టి హైదరాబాద్ నగరానికి చెందిన మీరు ఒక సీనియర్ నేతగా ఎలా ఆశించబోతున్నారు అక్కడ స్పందనను? చూడండి, అక్కడ కూడా మార్పు వచ్చింది. మిలాదున్ నబీ జెండా, ఇంకో జెండా జాతీయ జెండా. ముస్లింలో కూడా మార్పు వచ్చింది. బీజేపీ వాళ్ళు అంటున్నారు దేశ ముసల్మాన్ నైరైనా పాకిస్తాన్ పాకిస్తాన్ అరే తూ క్యాబోలున్నారు ఏమో హిందుస్థాన్ అని వాళ్ళు కూడా జెండాలు పడుతున్నారు. ఇది మార్పు. మిలాదున్ నబీలో వాళ్ళ జెండా అల్లాకా జెండా, దుష్కా దేశ్కా జెండా. ఇక ఇంతకంటే మార్పు ఏం చెప్తుంది? రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దేశం అంతా ఒక ఏకధాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణకు వాళ్ళ కుటుంబంతో ఉన్న అనుబంధము చాలా గొప్పది. మెదక్ నుంచి వాళ్ళ నానమ్మ ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని కూడా హనుమంతరావు గుర్తు చేశారు. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా భారత ప్రజల మధ్య ఒక ఐక్యత రాగం కోసం ఈ యాత్ర ప్రధానమైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం కావచ్చు, అలాగే మునుగోడు వ్యవహారం చాలా చిన్న విషయాలు. ఇక్కడ ప్రధానమైన విషయం భారత జాతినంతా ఐకమత్యం చేయడము అనేది ముఖ్యమైనది. అలాగే
తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నడానికి చార్మినార్ వద్ద తాను సద్భావన రాజీవ్ సద్భావన యాత్ర ప్రారంభించిన రూట్లోనే వెళ్ళడం కూడా తనకు సంతోషించే విషయమని వారు చెప్తున్నారు. మొత్తం మీద అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నరారితో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్.